విశాఖ నర్సీపట్నంలో ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అయ్యన్న పాత్రుడిపై మండిపడ్డారు. అధికారంలోకి వచ్చే అవకాశం లేక అయ్యన్న పాత్రుడు బుర్రకథలు చెప్పడం ప్రారంభించారన్నారు. బీసీల పేరుతో ఎదిగి బీసీలకు అన్యాయం చేసింది టీడీపీ పార్టీని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అధిక శాతం ఉన్న బీసీలకు రాజ్యాధికారం కల్పించింది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు. విద్యారంగంలో బీసీ విద్యార్థులను దోచుకుతున్నప్పుడు బీసీ నేతలు అని చెప్పుకునే అయ్యన్న ఎందుకు నోరు మెదపలేదన్నారు. అయ్యన్న పాత్రుడు బీసీల గురించి మాట్లాడుతూ మమ్మల్ని పనికి వాళ్ళ వాళ్ళని సిగ్గులజ్జలని సిగ్గు తెచ్చుకోవాలని పెట్టగదలు హరిగదలు చెప్తున్నామని చెప్పి చాలా విమర్శలు చేసిన సంగతి నేను అందరూ చూసాం. అసలు బీసీలకు ద్రోహం చేసి అధికారం పోయిన తర్వాత అయ్యన్న పాత్రుడే బుర్రకథలు చెప్తున్నాడు సంగతి అయిన పాత్ర తెలుసుకోవాలి. మరి ప్రభుత్వంపై బుర్రజల్లడం కోసం అయ్యన్న పాత్రుడు బుర్రకథలు హరికథలు పెట్టకథలు చెప్తున్నాడన్న సంగతి ఈ రాష్ట్రాలకు ఇప్పుడే గమనించడం జరిగింది. అయితే అయ్యన్న పాత్రుడు చెప్పే సన్నాసి మాటలు నమ్మేవారు ఎవరూ లేరన్న సంగతి అయ్యన్న పాత్రుడు తెలుసుకోవాలి. ఆనాడు తెలుగుదేశం పార్టీ హయాంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన పనికి మాలిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అయ్యన్న పాత్రుడు సంగతి ఈ సందర్భం మీద సినిమా టికెట్ల